ఇక్కడ వచ్చేసి ఫిష్ డీప్ ఫ్రై ఎలా చేయాలని నేను చూపిస్తాను. దానికి మైదా పిండి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా తీసుకోవాలి. ఆ మూడింటిని కలుపుకోవాలి స్పూన్తో, ఏమి వాటర్ కానీ ఏమి లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫిష్ శుభ్రంగా కడిగేసి రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. అవి చిన్న చేపలు అంటారు కదా, అవి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి. డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడైన దాకా వెయిట్ చేయాలి. వేడైన తర్వాత ఆ చేపలు ఉన్నాయి కదా, చేపలు మనం కలుపుకున్న పిండిలో వేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ పౌడర్ మనం వేసిన పౌడర్ వేస్ట్ పౌడర్ అనేది అడుక్కుపోతుంది. ఆ చేపలు ఉన్నాయి కదా బాగా వేగి పైకి వస్తాయి, అప్పుడు మనకు వేగినట్టు. మీరు కావాలంటే తీసిన తర్వాత ఇంకొంచెం కారం సరిపోదు అనుకున్న వాళ్ళు కారం చల్లుకోవచ్చు. ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆ పౌడర్లో వేసుకొని. అలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి వాటిని. తిప్పేటప్పుడు కూడా స్లోగా తిప్పకండి, ఎందుకంటే హాట్గా తిప్పితే కనుక అవి విరిగిపోతాయి. ఇప్పుడు వేగినాయి కదా, అవి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. కానీ ఈ ఆయిల్ రెండోసారి వాడటానికి ఎప్పుడు పనికిరాదు, ఒకసారితోనే అయిపోవాలి. ఇది పడబోసుకోవాలి. ఇట్లా ఇవి మిగిలినవి కూడా అలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక చేపలు, వాటిలో పెద్ద సైజు చేపలు ఉంటాయి కదా, అవి శుభ్రం చేసుకొని అట్లా ఘాట్లు పెట్టేసుకొని పెట్టుకోవాలి. తర్వాత రోజ్మరీను, చేపల మధ్యలో కానీ పైన కానీ మొత్తం రోజ్మరీను వేసుకోవాలి. ఈలోపు ఫోర్ను మనకి హీట్ ఫ్రీ హీట్ చేసుకోవాలి, 180 డిగ్రీస్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి వాటిని. మనం కట్ చేసిన హోల్ ఆ ఘాట్లో కూడా వెళ్ళేటట్టు కలుపుకోండి వాటిని. ఇప్పుడు వచ్చేసి పొటాటో పీసెస్గా కట్ చేసుకోవాలి. పొటాటో అలా అన్ని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకొని కొంచెం రోజ్మరీను, రోజ్మరీను కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి వాటిని. ఆ బంగాళదుంప ముక్కలకు పెట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు చేపలు ఉన్నాయి కదా ఉప్పు, అవన్నీ వేసుకునే రోజ్మరీను ఉప్పు, వాటి మధ్యలో ఇవి కూడా వేసేసుకోండి.
మొత్తం వేసేసుకోవాలి. అలాగే మనం 180 డిగ్రీస్లో ఫ్రీ హీట్లో పెట్టేసుకున్నాం కదా ఫోర్ను, ఇవన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో పెట్టేసుకోవాలి గ్రిల్కి. దీన్ని వచ్చేసి గ్రిల్ ఫిష్ అంటారు. ఫోర్నో ఫ్రీ హీట్ అయింది కాబట్టి ఫోర్నోలో పెట్టేసుకుందాము. అది వచ్చేసి మినిమం అది కలర్ చేంజ్ అవుతుంది, 40 మినిట్స్ 45 మినిట్స్ పడుతుంది అది మొత్తం కుక్ అయ్యేటప్పుడు మనకి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వీడియో కింద సబ్స్క్రైబ్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఏమంటే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటీస్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటేప్పుడు నా వీడియో చూడొచ్చు. ఇది వచ్చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి మా హస్బెండ్ చేసి పంపించారు నాకు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను హాస్పిటల్లో ఉన్నాను 7 డేస్ నుంచి, తను ఇటలీలో ఉన్నారు, తను చేసి నాకు పంపించారు ఈ వీడియో. కుక్ అయింది చూసారు కదా, పొటాటో అన్నీ అలా కుక్ అవ్వాలి కానీ చాలా టేస్ట్ ఉంటుంది.